రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీ రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరు ఉండాలి? పొగరేం కాదు, అర్ధరాత్రి అప్పుడు అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నాడు. వాళ్ళ మీద జాలేసింది అందుకే. ఓహో, వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాడు తలుచుకొని ఉంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు. లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు. రిసెప్షన్లో ఒక మూలైన చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళెవరు రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊర్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఏదైనా ఆశ్రమమా, లేక మీరేమన్నా దీని ఓనరా? అసలు నాకు తెలియకడుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు, నాకు ప్రేమ గురించి తెలుసు. జాగ్రత్త, అవన్నీ కింద పెట్టే, సరిగ్గా ఉన్నా లేదో చెక్ చేస్తాను. ఆ రైస్ బ్యాగ్ లోపల పెట్టు. వచ్చావా బాబు? లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను సార్, చదువుతాను. కరెక్ట్గా ఉన్నాయని చూడండి. కందిపప్పు 2 కిలోలు ఉంది బాబు. చింతపండు అది ఉంది. శనగపప్పు 2 కిలోలు శనగపప్పు ఉంది బాబు. రవ్వ 1 కిలో. నూనె ఉందేమో చూడండి. నూనె ఉంది, 2 ప్యాకెట్లు ఉన్నాయి. కూరగాయలు 2 రోజులకే తీసుకున్నాను, ఒకసారి తీసుకుంటే పాడైపోతాయి, అవసరం అయితే తర్వాత తీసుకుంటాను. వాషింగ్ పౌడర్ 2 ప్యాకెట్లు ఉన్నాయి. అమ్మా, లిస్ట్లో చక్కెర మర్చిపోయావు. మైదా 1 కిలో. పచ్చనగలు ఇవి. ఒక్క నిమిషం బాబు. ఏంటి పిలిచావు? లిస్ట్లో చక్కెర మర్చిపోయిందట. ఇప్పుడు చెప్తే ఎలాగే? ఏంటండి? ఏం లేదు, లిస్ట్లో చక్కెర రాయలేదంట. అయ్యో, ఇది చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, ఇవన్నీ లోపల పెట్టేయండి. ఇదిగోండి షుగర్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. గత 2 నెలలుగా నువ్వు మాకెంతో సహాయం చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. ఏంటండి, ఇది చాలా చిన్న విషయం, దీనికి పోయి సహాయం అది ఇది అంటూ. ఇక నేను వెళ్ళొస్తానండి. వస్తానండి బాబు. చూడండి, సూర్యని కాఫీ తాగి వెళ్ళమనండి. ఒక్క నిమిషం. ఏంటి నువ్వు, తనేమన్నా పరాయివాడా? బాబు అని పిలవకపోతే అల్లుడు అని పిలవచ్చుగా. త్వరగా కాఫీ కలిపి తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఇంతకీ నిన్న నేను చెప్పిన దాని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించి? అదే, మన పెళ్లి గురించి.
మీకు ఇష్టం లేకపోతే ఓపెన్ గా చెప్పండి, బలవంతం ఏం లేదు. మీరు ఎస్ అని చెప్తే నాకు మంచి వైఫ్ లభిస్తుంది, మీరు నో అని చెప్తే మంచి ఫ్రెండ్ లభించింది అనుకుంటా. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పర్వాలేదు, కాలేజ్లో డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ నా గురించి అడిగితే నాకు కాబోయే శ్రీవార్ అని చెప్తాను. నిర్మలా, నిర్మలా, ఏంటి సూర్య? అర్జెంటుగా ఊరెళ్ళాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. నిర్మల ఎక్కడ? తను కాలేజ్కి వెళ్ళిపోయిందిగా. ఎలా వెళ్ళింది? నీ రూమ్లో నీ ఫ్రెండ్ శ్రీరామ్ ఉండేవాడుగా, తను వచ్చి కార్లో తీసుకెళ్లాడు. అల్లుడు గారు చాలా సిగ్గుపడుతున్నారు. తినండి అల్లుడు గారు, మన ఇంట్లో తింటానికి మొహమాట ఎందుకు? వడ్డించాం అల్లుడు గారికి. నాకు చాలు. ఏంటి సూర్య, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే వచ్చాను. అలాగా? ఇంటికి కాబోయ్ అరుడు గారు వచ్చారు, అందరం కలిసి బిజీగా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇంకో రోజు రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. డ్రైవర్ పార్క్ చేసి వెయిట్ చేయి. ఓకే సార్. కమాన్ కమాన్. ఈ సినిమా చూసావా? లేదు, చూడలేదు. చాలా బాగుంటుంది. కార్లో వచ్చింది శ్రీరామ్. అవును సార్. మరి తనతో వచ్చిన అమ్మాయి? ఆవిడ మా ఓనర్ గారు అమ్మాయి, ఆవిడే శ్రీరామ్ గారిని పెళ్లి చేసుకోబోతున్నా. హలో. హలో సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను. నిర్మల ఉందా? నిర్మల్ లేదు. ఎవరన్నా? సూర్య. హలో. హలో 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 నిర్మల, నువ్వేనా? మీ నాన్న నువ్వు లేవని చెప్పారే. లేదు లేదు, నేను వేరే రూమ్ లో ఉన్నాను, నాన్నకు తెలీదు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, నేను నీకు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకూడదు. చెప్పండి. మీరు పెళ్లి చేసుకోబోతున్నారే శ్రీరామ్, వాడు మంచివాడు కాదండి, చాలా దారుణమైన వ్యక్తి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఓనర్ కూతురుతో తిరుగుతున్నాడు, నిన్న కళ్ళారా చూశాను. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు. మిస్టర్ సూర్య, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, వెళ్ళచ్చు, నాతో మాట్లాడచ్చు, బట్ శ్రీరామ్ మీద నిందలు వేసేటట్టయితే దయచేసి నాతో మాట్లాడకండి.
ఎందుకురా ఫీల్ అవుతావు? నిన్ను అల్లుడు అల్లుడు అని పిలిచి మోసం చేశారుగా, ఇప్పుడు అనుభవించనే. చాచా అదేం కాదురా, నిర్మల నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఆ నీచుని నమ్ముకుని మోసపోకూడదు. నువ్వు మారవు. అన్నిటికా శ్రీరామే కారణం. మనల్ని నమ్మించి మోసం చేశాడు, ఇప్పుడు ఆ నిర్మలని మోసం చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నో సూర్య, నో నో. జరా రాస్కల్, నిర్మల్ని మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? ఎంతమందిని మోసం చేస్తావు చెప్పరా? సూర్య అందరు చూస్తున్నారు, వదిలే. చూడనివరా, నేను చెప్పే నిజ స్వరూపం అందరికి తెలియాలి. సూర్య నా మాట మీద నిర్మల్ని మోసం చేయాలని చూసావు? నిన్ను లవ్ చేయట్లేదని నీకు అసూయ కదూ. నీ గురించి ఆల్రెడీ ఈయన నాతో చెప్పారు. లేదండి, నేను చెప్పేది నమ్మండి, వీడు మంచివాడు కాదు. ఈయన ఎలాంటి వారైనా కావచ్చు, ఈయన చెడ్డవారు, తాగుబోతు తిరగబోతే అయి ఉండొచ్చు, అయినా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. క్షమించండి, ఇంకెప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకోను, సారీ. ఇక నా మొహం మీకు చూపించను. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని. నువ్వు మారవరా. నిన్ను గన్న తల్లి కూడా ఆడది కాదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక కుటుంబమే మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకుంది, ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మోసం చేసింది. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ప్రేమ మీద ద్వేషం ఉంటుంది, అమ్మాయిల మీద ద్వేషం ఉంటుంది, కానీ మీకు అలాంటిదేమీ లేదు. ఇదెలా సాధ్యం? ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని
అమ్మాయిలందరినీ తప్పుగా అనుకోగలమా? తన ప్రేమ అబద్ధమై ఉండొచ్చు, నా ప్రేమ నిజం అండి. మీ ప్రేమ ఫలించలేదు, కానీ మిగతా వారి ప్రేమైనా ఫలించాలని కోరుకుంటున్నారే. నిజంగా మీది చాలా గొప్ప మనసు. ఇందులో గొప్పతనం ఏమీ లేదండి, ప్రాక్టికల్ గానే థింక్ చేస్తున్నాను. మీరు ప్రాక్టికల్ మ్యాన్ కాదు, జెంటిల్మ్యాన్. అన్లక్కీ. అవునండి, నాకెందులోనూ లక్ లేదు. నేనన్నది మీ గురించి కాదు, నిర్మల గురించి.